बीसीबी सूर्यापेट खम्मम यूट्यूब चैनल को स्वागत प्रियम विद्यार्थी विद्यार्थुरा पद पद विद्यार्थुक ऑनलाइन पाठ बोधिशे बूरा वेंकटेश्वर बायोलॉजिकल साइंस स्कूल असिस्टेंट जिला परिषद कैंप हाई स्कूल हुजूर्नगर सूर्यापेट जिला प्रियम विद्यार्थी अंदर ऑनलाइन क्लास को स्वागत बीसीबी सूर्यापेट खम्मम विद्याशाखा अधिकारी सूचन मेरे को ऑनलाइन क्लास फिस्टने जो प्रियम विद्यार्थुरा लास्ट क्लास में विसर्जन व्यवस्था ముఖ్యంగా మానవ విసర్జన వ్యవస్థ గురించి లాస్ట్ క్లాస్లో వేరే ఉపాధ్యాయుల చేత మీకు పరిచయం చేయడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా విసర్జన అనేటువంటిది మన శరీరంలో మూత్రపిండాల ద్వారా మూత్ర విసర్జన జరుగుతూ ఉంది. అయితే మానవ శరీరం అనేటువంటిది ఒక రకంగా సజీవ కర్మక ఒక ఫ్యాక్టరీలో వస్తువులు తయారయ్యేటప్పుడు అవునా కాదన్నా కొంత గంధం అనేది ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ధాన్యం పట్టేస్తే మనకు బియ్యం వస్తాయి. మరి ధాన్యం పట్టించినప్పుడు అందులోంచి మన వరిపుట్ వస్తుంది, గౌరు వస్తుంది, ఒక ఇవంతా కూడా వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి దీనంతా వ్యర్థంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మన శరీరం కూడా ఒక కర్మాగారం లాంటిది. మరి ఇలాంటి కర్మాగారంలో అనేక రకాలైనటువంటి వ్యర్థాలు జీవన క్రియలు జరిగేటప్పుడు వివిధ దశలలో అనేక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. మరి ఇక్కడ సజీవుల మనుగడకు జీవన క్రియకు వంటి నిర్వహణకు శక్తి అనేది అవసరం. ఈ శక్తి అనేటటువంటి జీవక్రియల ద్వారా విడుదల అవుతుంది. జీవక్రియకు మీన్స్ మెటబాలిక్ యాక్టివిటీస్. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఒకటి కెటబాలిక్ యాక్టివిటీస్, రెండవది ఎనబాలిక్ యాక్టివిటీస్. ఈ రెండు యాక్టివిటీస్ కలిస్తేనే మెటబాలిక్ యాక్టివిటీ అంటారు. ఇక్కడ ఎనబాలిక్ యాక్టివిటీ కెటబాలిక్ యాక్టివిటీ గురించి మీరు వివరంగా తెలుసుకుని ఉండాలి. మరొకసారి మీకు మీకు వివరిస్తారు. ఈ ఎనబాలిక్ యాక్టివిటీస్ కెటబాలిక్ యాక్టివిటీస్ ఈ కెటబాలిక్ యాక్టివిటీ అంటే విచ్చిన్న క్రియ. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు సంక్లిష్ట రూపంలో ఉంటాయి. ఇలా సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళ పదార్థాలకు మార్చబడి మన యొక్క జీవనక్రియలో ఉపయోగించేటటువంటి స్థాయిలోకి తయారైపోతాయి. దీన్ని కాటన్ కెటబాలిక్ యాక్టివిటీ అంటారు లేదా విచ్ఛిన్న క్రియ. ఇకపోతే ఇలా ఉత్పన్నమైనటువంటి ఉత్పత్తి అయినటువంటి వివిధ రకాల ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, విటమిన్స్, మినరల్స్, ఈవెన్ వాటర్, ఇవన్నీ కూడా మన శరీర యొక్క నిర్మాణంలో ఉపయోగపడతాయి. లిపిడ్స్ ఆల్సో ఈ శరీర నిర్మాణంలో ఉపయోగపడేటటువంటి ఈ ఉపయోగపడ్డాక శరీర నిర్మాణం అనేది తయారవుతుంది. ఇది మెటబాలిక్లో ఎనబాలిక్ యాక్టివిటీ లేదా నిర్మాణాత్మక క్రియ అని చెప్పుకుంటాం. మరి వీటి ద్వారానే శక్తి అనేది మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా నిర్వహించబడుతుంది. మనం తెలుసుకోవాలి వస్తు ఉత్పత్తిలో వ్యర్థాలు విడుదలవుతాయి. వ్యర్థాల ఉత్పత్తి అవ్వకపోతే మన శరీరంలో హానికర పదార్థాలు నిర్వహించి జీవి మరణానికి దారితీయము. చూడండి మన శరీరంలో జరిగేటటువంటి లైఫ్ యాక్టివిటీస్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి అమోనియా కూడా ఉత్పత్తి అవుతుంది. అమోనియా అనేది చాలా పాయిజన్. మరి అమోనియాకి సంబంధించినటువంటి నత్రజని స్థాపక నత్రజని సంబంధమైనటువంటి పదార్థాలు యూరియా, యూరిక్ యాసిడ్, అదేవిధంగా రకరకాల మినరల్స్, అదేవిధంగా పైచెస్ రావడాలు మనకు లివర్ నుంచి ప్రొడక్ట్ అయినటువంటి ఈ పైచెస్ ఏదైతే ఉందో వాటి యొక్క మినరల్స్ కూడా మూత్ర ద్వారానే బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. అదే మన శరీరంలో అవన్నీ ఉంటే మీకు తెలిసి కామన్ పచ్చకామలు రావడం, రకరకాల డిసీజెస్ రావడం బాడీలో ఉంటే బాడీలో నిన్న ఉండే రకరకాల రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూత్ర ద్వారానే లేదా ఈ విసర్జన ద్వారానే ఈ పదార్థాలను కూడా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. మరి ఇట్లా విసర్జించడం వల్లనే అయానమైన మాట మన శరీరంలో మన రక్తంలో సమంగా ఉండడం వల్లనే మన లైఫ్ యాక్టివిటీస్ అనేటటువంటి విజయవంతంగా జరిగి మనం హాయిగా ఆరోగ్యానికి అవకాశం. మానవునిలో రక్తం శుద్ధి చేయడం, వడగట్టడం అనేది
రావు ఉపాధ్యాయులు గారు మాకు దీన్ని వివరించారు. మరి ఇక్కడ ఈ జత మూత్రపిండాలు అనేటటువంటివి మూత్ర పిండాలు మన శరీరంలో ఉన్న రక్తాన్ని వడగడం వడగట్టడం అందులోటువంటి వ్యర్థ పదార్థాలు మూత్రనాళాల ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. మరి మనకు ఉపయోగపడేటటువంటి రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలు కానివ్వండి, పొటాష్, కొన్ని రకాలైనటువంటి మినరల్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత వచ్చేసి కార్బోహైడ్రేట్ దట్ మీన్స్ గ్లూకోజ్, ఇంకా పోతే లిపిడ్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటటువంటి పదార్థాలను కూడా మన రక్తం గ్రహించడం అనేది మన శోషణ చేసుకోవడం మళ్ళా రక్త ప్రసరణకు ఇవి మన శరీర యొక్క జీవనక్రియలో అవి ఉపయోగపడుతున్నాయి. మరి అదేవిధంగా దీనికి మరి మూత్ర విసర్జన తెలుసుకోవాలి అంటే మూత్రపిండాలు మనం పరిశీలించాల్సిందే. మరి మూత్రపిండాలు మరి ఎవరు మూత్రపిండాలు ఇవ్వండి, ఏ విద్యార్థి ఇస్తారు, మరి ఊళ్ళో ఉపయోగం అడిగితే రెండు మూత్రపిండాలు లేదు ఒక మూత్రపిండం అని ఏ బాబు అంటే ఎవరిని ఇస్తారా మనకి, ఎవరు ఇయ్యరు. మరి దానికి పోయినటువంటి మనం మేక మూత్రపిండాన్ని కానీ గొర్రె మూత్రపిండాన్ని కానీ మనం తీసుకొచ్చుకొని పరిశీలిస్తాం. మరి మీకు ఇవాళ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీకు ప్రత్యక్ష అనుభవం మీకు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఒక మేక మూత్రపిండాన్ని ఇస్తాను. ఈ మేక మూత్రపిండాన్ని తీసుకురావడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మానవ మూత్రపిండాన్ని మీరు పరిశీలించినట్టుగా ఈ యొక్క అనుభూతి మీరు పొందుతారు. మేక అనేటటువంటిది మమ్మేన్స్ వర్క్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మమ్మేన్స్. మమ్మేన్స్ అంటే క్షీరదం, క్షీరదం అంటే మిల్క్ ఇచ్చేటటువంటి యానిమల్స్ అన్నింటిని కూడా మమ్మేన్స్ అంటాం లేదా క్షీరదాలు అంటాం. మరి మేక కూడా క్షీరదమే కదా, దాని పిల్లలు పాలిస్తుంది కదా, మరి అది అది కూడా మమ్మేన్స్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మరి యొక్క మేక యొక్క కిడ్నీని తీసుకురావడం జరిగింది. అది సేమ్ మనం అచ్చుగుచ్చినట్టుగానే మానవ మూత్రపిండానికి నకలుగానే మీరు రాణించాలి. నేను చూపించినటువంటి ఈ మూత్రపిండం మానవ మూత్రపిండం లాగానే ఉందని మీరు ఊహించుకోవాలి. అందుకోసం ఈరోజు మనం మూత్రపిండాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోవాలన్నటువంటి తెలుసుకుంటున్నటువంటి పాఠ్యాంశం ఏదైతే మూత్రపిండాలు వాటి యొక్క పరిశీలన. మరి మూత్రపిండాలు అనగానే ఇట్లా చూసారు కదా, ఒక జత మూత్రపిండాలు మానవ శరీరంలో ఉంటాయి. ఇలా ఈ జత మూత్రపిండాలు మరి ఎక్కడుంటాయి, ఏంటి ఇటు యొక్క లొకేషన్, ఏంటి మన శరీరంలో ఎక్కడ ఉంటాయి అనేది మీకు అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి భావ్యాంగ మూత్రపిండాలను ఎక్కడుండేది మీకు పరిశీలన చేస్తే ఇప్పుడు ప్రైమరీగా ఆలోచిస్తే ఇతని యొక్క ఉదర భాగంలో ఉంటాయి. ఈ ఉదర భాగంలో ఉన్న మూత్రపిండాలు ఉదర గుహలో ఉంటాయి. చూస్తున్నారు కదా విద్యార్థులారా, ఉదర గుహలో ఉంటాయి. ఉదర గుహలో మరి వాటి యొక్క లొకేషన్ ఎక్కడ, ఇక్కడ చూస్తే వీపు భాగంలో ఉన్నటువంటి వెన్నెముకకు ఇరువైపుల, వెన్నెముకకు ఇరువైపుల వీపు భాగాన్ని పృష్ఠ భాగము అంటారు. పృష్ఠ భాగం ఈ వీపు భాగానికి వెన్నెముకకి ఇరువైపుల ఈ వీపు భాగాన్ని బతుక్కుని రెండు ఎన్నెముకలు రెండు మూత్రపిండాలు అంటారు. ఇక్కడ ఈ యాంగిల్లో శ్రీవుడు బాబు డైరెక్ట్గా ఈ ప్లేస్లో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇక్కడ వీపు భాగంలో ఎన్నెముకకు ఇరువైపుల అతుక్కుని ఉంటాయి. ఎన్నెముకకు ఇరువైపుల ఉదర గుహలంలో వీపు ప్రాంతంలో వెన్నెముకకు ఇరువైపుల రెండు మూత్రపిండాలు ఈ ఆకారంలో ఉన్నటువంటి రెండు మూత్రపిండాలు ఈ ప్లేస్లో ఇక్కడ మనకి ఈ విధంగా రెండు మూత్రపిండాలు మరి ఎలా ఉంటాయి ఏంటి అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ చిత్రంలో నేను మీకు చూపించినటువంటి విధంగా రెండు మూత్రపిండాలు ఈ రెండు మూత్రపిండాలు మనం ప్రత్యక్షంగా మేక మూత్రపిండాన్ని మీరు చూపించడం ద్వారా కాన్పుత్రి కలగజేస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఈ రెండు మూత్రపిండాలలో ఈ కుడి వైపు ఉన్నటువంటి మూత్రపిండం ఏదైతే ఉందో అది కిందికి ఉంటుంది, ఎడమ వైపు ఉన్నటువంటి మూత్రపిండం పైకి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఈ ఉదర కుహరం లోపల లివర్ కాలే ఉంటుంది, లివర్ ఉంటుంది. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదంటే లివర్, అది
అతి బరువైన అతి పెద్ద గ్రంథి లివర్ అతి చిన్నటువంటి గ్లాండ్ ఏంటి మరి పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ మన యొక్క మెదడు యొక్క ఉదర తలంలో కింది పక్కన ఉన్నటువంటి ఈ మెదడుకి కింది పక్కన ఉన్నటువంటి మధ్య మెదడుకు కింద ఉన్నటువంటి ఏ నిర్మాణం ఇది ఉందో పిట్యూటరీ గ్లాండ్ అంటాం అది చిన్న గ్లాండ్ అతి చిన్న గ్లాండ్ మన బాడీలో దట్ ఇస్ బట్ అది మన శరీరంలో అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది దాన్ని పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం మరి ఇక్కడ అతి పెద్ద గ్రంథి ఏది లివర్ ఈ లివర్ అనేటటువంటిది ఈ కురువైపు కిందికుంటుంది దానివల్ల కురువైపు ఉన్నటువంటి మూత్రపిండం ఏదైతున్నది కిందికుంటుంది ఈ ఈ యొక్క గ్లాండ్ లివర్ ఏదైతే చెప్పుకుంటున్నామో అతి పెద్దది అనమాట మన శరీరంలో అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ మన ప్రస్తుత విషయం అయినటువంటి మూత్రపిండాల్లో మరి ఇలాంటి మూత్రపిండాలు అనేటటువంటివి మేక మూత్రపిండాన్ని మీకు చూపిస్తానని చెప్పారు మరి ఇక్కడ ఇట్లా ఈ ఉన్నటువంటి మూత్రపిండం ఏదైతే ఉందో ఈ ఆకారంలో ఉన్నటువంటి మూత్రపిండం పరిశీలన చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది చిక్కుడు గింజ ఆకారంలో ఉంది ఇలా చిక్కుడు గింజ ఆకారంలో అదే ఉన్నటువంటి ఈ మూత్రపిండం ఒక పక్క చూస్తేనేమో ఉబ్బెత్తుగా ఉంది అంటే కుంభాకారంగా ఉంది ఒక పక్క చూస్తే ఏది పెట్టిన చూడండి గమనించండి ఇటువైపు పుటాకారంగా ఉంది ఈ పుటాకారంగా ఈ కుంభాకారంగా ఉన్నటువంటి ఈ నిర్మాణం ఈ పైభాగాల్లో టూపిలాంటి నిర్మాణాలు కూడా మీరు ఈ చిత్రంలో మరి ఇక్కడ మేక నుంచి మనం ఈ మూత్రపిండాన్ని సేకరించినప్పుడు పైభాగంలో టూపిలా ఉన్నటువంటి ఒక గ్రంథి రిమూవ్ అయింది అయితే దాన్ని మనం ఇక్కడ గమనిద్దాం ఇక్కడ చూడండి ఈ మూత్రపిండాల యొక్క విభాగంలో ఒక టూపిలాంటి నిర్మాణాన్ని మీరు గమనిస్తున్నారు ఈ నిర్మాణాన్ని ఆదిబుద్ధ గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి ఆదిబుద్ధ గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి మరి ఇది మన యొక్క పలాయన పాపాన్ని రిలీజ్ చేస్తుంది పౌరుష పలాయన ఇది నా పాప కుక్కలు అవి మన ఇంట పరిగెత్తినప్పుడు తక్షణంగానే మనకి ఎనర్జీ రిలీజ్ కావాలంటే ఉత్పత్తి కావాలని పలాయన అంటాం అదేవిధంగా కోపం వచ్చినప్పుడు కూడా ఈ హార్మోన్ ఓవర్గా రిలీజ్ అవుతుంది అది తగ్గినప్పుడు కోపం తగ్గుతూ పోతుంది హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనిషి కోపంగా ఉంటాడు సరే ప్రస్తుత విషయం మనకు కిడ్నీ గురించి కాబట్టి కిడ్నీ గురించి మనం ఆలోచిద్దాం దీన్ని అడ్డుపెట్టుకుని ఉండటం వల్ల మనం కోపడ్డ సార్ రక్తంలోకి ఇంజెక్షన్తో ఎంత ఫోర్స్తో సిరంజితో మనం ఫోర్స్ కావాలనుకోవడం జరుగుతుంది చదివి మనం ఫోర్స్తో వచ్చినాం అంత ఫోర్స్తో ఈ ఆధునిక ఎన్నో హార్మోన్ దీంట్లో రిలీజ్ చేస్తుంది రక్తంలో అందుకే మనకి కుక్కలైన పడ్డప్పుడు కావాల్సిన ఎనర్జీ వస్తుంది పాపం వచ్చినప్పుడు అదే పనిగా అది ప్రొడ్యూస్ అయినప్పుడు స్టాప్ వస్తూనే ఉంటుంది ఈ యొక్క ఆధునిక చేసేటువంటిది మరి ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి మూత్ర పెట్టడానికి మనం ఒకసారి సర్జరీ చేస్తే చూడండి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి ఈ చిక్కుడు గింజ ఆకారంలో కూడా ఈ మూత్ర పెట్టడాలు పైభాగం కుంభాకారంగా ఉన్నాయి చూసారు కదా ఈ కుంభాకారంగా ఉన్న నిర్మాణం మరి దీనికి ఉదాహరణ చూస్తే లోతుగా ఉంది లోపలికి ఉంది పుటాకారంగా ఉంది దీన్ని హైలస్ అంటారు ఏమంటారు దీన్ని హైలస్ అంటారు ఈ యొక్క పుటాకార భాగాన్ని హైలస్ మరి హైలస్ ఉన్న ప్రాంతంలోకి మన శరీరంలోంచి గుండె నుంచి వచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఊపి మన యొక్క మూత్రపిండాల్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రవేశిస్తుంది ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రవేశించిన తర్వాత మూత్రపిండాల యొక్క లోపల మనం పరిశీలన చేస్తే నేత్రాక్షణ భాగాలు మనం గమనిస్తాం మరి ఇక్కడ మూత్రపిండాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ బాబు రానా దీన్ని మనం ఒకసారి ఇక్కడ నుంచో శ్రీనివాస్ వీడియో చేశానన్నా వీడియో వచ్చి నుంచి ఇక్కడ మీరు గమనించండి దీన్ని నేను రిమూవ్ కట్ చేస్తున్నాను ఇలా బ్లేడ్ ద్వారా నిలువులో కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం సరే రెండు సంభాగాలు ఏ ఆకారంలో ఉంది ఆకారం మీరు ఎక్కడ చూస్తున్నారు గట్టిగా చెప్పండి బాబు
యాగారంలో ఉంది చిక్కుడు గింజ యాగారంలో ఉంది మరి ఈ ప్రాంతం ఎట్లా ఉంది ఈ ప్రాంతం కుంభాకారం ఉబ్బెత్తుగా ఉంది కుంభాకారం ఓకే ఈ లోపల భాగం లోపల ఉంది ప్రాంతంగా లోపల ఉంది దీన్ని హైలస్ అంటారు ఏమంటాము హైలస్ అంటారు సరే ఇప్పుడు నేను దీన్ని డేట్ ద్వారా కట్ చేశాను దీని పరిశీలన మరి ఇక్కడ దగ్గర రండి ఒకసారి పరిశీలన చేద్దాం మీరు ఇలా ఈ ఔటర్ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని కార్టెక్స్ అంటారు ఏమంటాం దీన్ని కార్టెక్స్ లేదా వల్కలం అంటారు తెలుగులో దీన్ని వల్కలం అంటారు మీరు ఇంగ్లీష్ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి రేపటి హైయర్ క్లాస్ డాక్టర్స్ ఇలా అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఇంగ్లీష్ పుస్తకాలే చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా గుర్తుపెట్టుకోవాలి దిస్ కాల్డ్ కార్టెక్స్ ఈ ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మెడుల లేదా కొవ్వ అంటారు ఏమంటాము మరి కలర్ ఎలా ఉంది ఇది లైట్గా ఉంది ఇదేమో థిక్గా ఉంది అవుట్ సైడ్ ఎట్లా ఉంది అంటే చెప్పండి లోపల లైట్ కలర్ ఓకేనా ఇలాంటి నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ప్రియమైన విద్యార్థులారా దీన్ని కూడా నిలువుగా కట్ చేశాను రెండు సంభాగాలు పడుతుంది మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షిస్తున్న మీరు కూడా దీన్ని గమనించవచ్చు చూశారు కదా ఇలా ఇట్లా ఉన్నటువంటి మూత్రపిండం ఈ లోపల ప్రాంతం ఏదైతే ఉందో లైట్ కలర్లో అవుట్ సైడ్ ఏమో థిక్ కలర్లో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లోన ఉన్న దాన్ని మెడుల్లా లేదా దవ్వంట అవుట్ సైడ్ దాన్ని కార్టెక్స్ లేదా వల్కలం అని చెప్తూ మరి ఇక్కడ ఇన్నర్ పార్ట్లో మనం ఇక్కడ లోపల ఉన్నటువంటి హైలస్ ప్రాంతానికి గమనిస్తే ఇక్కడ విద్యార్థులారా ఆన్లైన్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారికి స్పష్టంగా అవగించకపోవచ్చు కానీ మీరు ఇక్కడ గమనించి మీ తోటి మిత్రులకు చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ మొత్తం ఎన్ని నాడాలు బయట వచ్చినట్టు ఎన్ని నాడాలు చోటు కనిపిస్తుంది లోపలికి లోపల నుంచి బయట నుంచి టోటల్ దీనికి అటాచ్మెంట్ మూడవ పడుతుంది ఎన్నో పడుతున్నాయా మూడవ ఈ మూడింటిలో ఈ రెండు రక్తనాళాలు ఈ రెండేంటి చూడండి మీరు కూడా గమనించండి ఈ రెండు రక్తనాళాలు ఈ పల్చని గోడలు కలిగినటువంటి దీన్ని ఇది ఏదైతే ఉందో దీన్ని వృక్క శిర అంటాం ఏమంటాము వృక్క శిర ఇందులో ఉత్పత్తి అయినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది వృక్క శిర ద్వారా హార్ట్ అయిపోతుంది ఇది హార్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని చూడండి ఇది హార్ట్ వైపు నుంచి చూడండి వచ్చినట్టు నోడుతుంది దీన్ని వృక్క ధమని అంటారు ఈ వంగినటువంటి ఈ నిర్మాణాన్ని వృక్క ధమని అంటారు ఏమంటాం దీన్ని చూడండి అంటే ఏంటి ఓకేనా మరి అదేవిధంగా లోపల ఇంకొక పార్ట్ కూడా దీనికి చాలా నిలబడుతుంది దీన్ని మూత్రనాళం అంటారు అన్నమాట దీన్ని చూడండి ఇది తీసుకోవాలి మూత్రనాళం ఓకేనా ఇక్కడ బొమ్మలు కూడా మీరు గమనించవచ్చు రెండు రక్తనాళాలు ఒకటేమో మూత్రనాళం ఈ యొక్క మూత్రపిండం మనం గమనిస్తా ఉన్నాం మూత్రపిండంలోకి వచ్చినటువంటి ఒక వృక్క ధమని ఆమ్లాన్ని ఆక్సిడేటెడ్ బ్లడ్ వచ్చినటువంటి ఒక ధమని వృక్క ధమని మరి ఇందులో తయారైనటువంటి కార్బోహైడ్రేట్ బ్లడ్ వృక్క శరీరం ఏమవుతా ఉంది కార్బోహైడ్రేట్ రెండు అందులో తయారైన మూత్రాన్ని మూత్రాలు తీసుకెళ్తాం అంటే మూత్రపిండంలోకి ఒక రక్తనాళం ప్రవేశిస్తుంది వృక్క ధమని వృక్క ధమని తర్వాత బయట నుంచి రెండు ఒకటి వృక్క శిర ఇంకోటి మూత్రనాళం అంటే రెండు నాళాలు బయటకు వస్తున్నాయి ఒక నాళం మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి చిన్న చిన్న పాయింట్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అడుగుతాడు మూత్రపిండంలోకి ఏ రక్తనాళం ప్రవేశిస్తుంది అని అడుగుతాడు వృక్క ధమని ఒక రక్తనాళం బయటకు వస్తుంది రీనల్ వెయిన్ అది విధంగా ఇక్కడ వచ్చినటువంటి మూత్రనాళం ఇట్లా రెండు బయటకు వస్తున్నాయి రీనల్ ఆటమో బయటకు వస్తుంది ఈ యొక్క చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంప్లీట్ సరే ఓకే ఇక్కడ మీరు గమనిస్తున్నటువంటి ఈ అంశాలు ఈ భూతత్వం ద్వారా ఒకసారి చూడండి దీన్ని మీరు చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న దార మోసరాల నిర్మాణాలు లైనింగ్ లో పడుతుంది చూడండి
ఇక్కడ చూసారా ఒక ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గుత్తులుగా ఉన్నటువంటి కలిసిపోయి ఉన్నటువంటి నేత్రాన్స్ ఉంటుంది. ఏమంటారు? నేత్రాన్స్. ఈ నేత్రాన్స్ ని బొక్కాలు అంటారు. తెలుగులో బొక్కాలు అంటారు. బొక్క ఈ బొక్కాలు లేదా నేత్రాన్స్ అనేటటువంటిది మూత్రాన్ని రక్తాన్ని వడపోసి మూత్రాన్ని బయటకు పంపిస్తాయి. రక్తాన్ని వడపోసి వచ్చినటువంటి విసర్జన పదార్థాన్ని మొత్తం నేత్రాన్స్. సరే ప్రియర్ స్టూడెంట్స్, మీరు కూడా దీన్ని గమనించండి. ఈ ప్రాంతంలో ఈ దవ ప్రాంతం కార్టెక్స్ ప్రాంతం కలిసే దగ్గర దవలోంచి ఈ యొక్క బుక్క ప్రా ఈ వలకల ప్రాంతం వరకు వ్యాపించినటువంటి నిర్మాణాలు నేప్రాన్స్ అంటే నేప్రాన్స్. ఇవి నేను గుర్తుంచుకోవాల్సినటువంటి మూత్రపిండాల్లో ముఖ్యమైనటువంటి. అయితే ఈ ప్రయోగం చేసిన ఇవి మూత్రపిండాలను మనం ఎప్పుడైతే నిలువుపాత కోసామో వాటిని పరిశీలన చేశామో అటు పిమ్మట మన చేతికి ఆ యొక్క మాంసం నుంచి లేదా మూత్రపిండం నుంచి రకరకాల బాక్టీరియాలు ఉండొచ్చు, అందులో వైరస్లు ఉండొచ్చు. అందుకు మన చేతిని ఒక బాక్టీరియాలని చంపేటటువంటి ఒక రకమైనటువంటి శానిటైజర్తో మనం శుభ్రం చేసుకోవచ్చు. ఇక్కడ నీకు విన్నాను ప్రవేశిస్తుంది. మూత్రపిండం నుంచి రెండు నాడాలు బయటకెళ్తున్నాయి.
ఒకటి మూత్రనాళము రెండోది రీనల్ వెయిన్ అంటే ఒక్క సిర ఈ రెండు వెయిన్ పేరు అంటే అని చెప్పేసి నేను గుర్తుపెట్టి వస్తున్నాను అంశాలు మరి ఇక్కడ ఈ ఒక్క సిర కార్బోనేటెడ్ బ్లడ్ని పిండిలో తయారైన కార్బోనేటెడ్ బ్లడ్ని మళ్ళా ఆత్మవేస్తుంది గుడ్డలకు మూత్రనాళము మూత్రాశయంలోకి మూత్రము చారవేయును ఇక్కడ ఏదైతే మనం చూడటం మూత్రనాళం ఇక్కడ తయారైనటువంటి రక్తం వడపోయేగా శుద్ధి చేయబడిగా ఉన్నటువంటి బ్లడ్డాన్నేమో రీనల్ వెయిన్ ద్వారా ఆత్మవేయకపోతే ఇందులో ఉత్పత్తి అయిన విసర్జన పదార్థం అయినటువంటి మూత్రం ఏదైతే ఉంటుందో అదనంగా మన బాడీలో ఉన్నటువంటి మినరల్స్ కానివ్వండి పొటాషియం సోడియం మన బాడీలో రకరకాల హార్మోన్స్ ఏమైనా ఉంది మన బాడీలో అదనంగా ఉన్నటువంటి నీరు ఇదంతా కూడా మూత్రనాళం ద్వారా మూత్రాశయంలో చేరి అడుగు పెట్ట ఇది నిండిన తర్వాత ప్రసేకం ద్వారా బయటకు విసర్జించడం అనేది మీరు గమనిస్తారు మన మూత్రాన్ని దేని ద్వారా విసర్జిస్తాము అంటే ప్రసేకం ద్వారా విసర్జిస్తాము మరి మూత్రం ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే మూత్రాశయంలో మూత్రం నిల్వ చేయబడుతుంది మూత్రాశయం మూత్రం నిల్వ చేయబడిన తర్వాత అది ఒక సెన్స్ బ్రెయిన్కి అందిన తర్వాత మూత్రాశయం నిండింది గ్యాస్ వస్తుందని చెప్పేసి మనం గ్యాస్ కేంద్రం అనేది మూత్ర విసర్జన ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం వస్తే ఈరోజు మనం అంశాన్ని పూర్వకర్షగా మేక కిడ్నీని పరిశీలించడం ద్వారా మానవ మూత్రపిండాన్ని కొంతవరకు మీరు ప్రత్యక్ష అనుభవం పొందారని నేను భావిస్తున్నాను ప్రియమైన విద్యార్థులారా మరి ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి అంశాలు వీటిని మూల్యాంకన రూపంలో మీరు మీ నోట్ పుస్తకంలో పేరు నోట్స్ ద్వారా రాసేసి మీ ఉపాధ్యాయుడికి చూపించవలసిన అవసరం ఉంది అందులో భాగంగా ఇక్కడ ఒకసారి చూడండి మూత్రపిండాల నిర్మాణం దీనికి చిత్రం గీసి భాగాలు గుర్తించండి మూత్రపిండాల నిర్మాణం ఇక్కడ మనం ఏదైతే మూత్రపిండాల యొక్క చిత్రాన్ని మనం చూసామో అది మీ యొక్క టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది విసర్జన అనేటువంటి ఎక్స్ప్రెషన్ అనేటువంటి పాఠం ఉంది దాన్ని మీరు చక్కటి డయాగ్రమ్ గీసి పేరు మానవుని విసర్జన పదార్థ మానవుని విసర్జన పదార్థాలను మానవునిలో సారీ మానవుని విసర్జన పదార్థాలను వేరు చేసే అవయవాలే విసర్జక పదార్థాలు మన బాడీలో అదనంగా ఉన్నటువంటి అయాన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి ఉక్కు కానివ్వండి మరి బాడీలో తయారైనటువంటి రకరకాల పదార్థాలు ఇక్కడ మూత్రనాళం ద్వారా విసర్జన జరుగుతుంది కాబట్టి మూత్రనాళం ద్వారా కిడ్నీల ద్వారా ఉత్పత్తులు విసర్జిస్తారు మరి మన శరీరంలో ఒక మూత్రమయం విసర్జన పదార్థం అంటే లేదు ఎక్స్క్రీటరీ మ్యాటర్ మనం కూడా విసర్జన జరుగుతుంది వేరే ప్రాంతం నుంచి పెద్ద మేము నుంచి తర్వాత మన బాడీలోంచి ఈ హెయిర్స్ కూడా ఈ ఒక రకమైన విసర్జక పదార్థాలే గోల్డ్ కూడా ఒక రకమైన విసర్జక పదార్థాలే ఈ చర్మం కూడా మనం రుద్దినప్పుడు మట్టి రూపంలో ఎక్కువ లేచిపోతుంటుంది అది కూడా ఒక రకమైన విసర్జక పదార్థమే పాములు కోసం విడిచినట్టుగా మన శరీరంలో కూడా చర్మం అనేది కూడా కొంత రోజులకి డెడ్ అయిపోయి తొలిగిపోతుంటుంది మనం రుద్దినప్పుడు మట్టి రూపంలో వచ్చేటటువంటిది కూడా చర్మం తొలగిపోవడమే అనమాట అదేవిధంగా మనకు చెమట రూపంలో బయటకు వస్తుంది స్వెట్ చెమట స్వెట్ అనేటువంటి స్వేదము అనేటటువంటిది కూడా విసర్జక పదార్థమే మరి చెమటతో పాటు మీరు గమనిస్తే ఉప్పుగా ఉన్నటువంటి ఈ చెమటలో లవణాలు కూడా ఉంటాయి కదా ఓకే ఇట్లా మనం మన శరీరంలో చర్మం విసర్జక అవయమే ఇక్కడ ఇది చర్మం నుంచి వచ్చినటువంటి బెడ్రూమ్లో విసర్జక పదార్థాలే నెయిల్స్ కూడా విసర్జక పదార్థాలే మరి ఇట్లా వివిధ భాగాలు ముక్కు ద్వారా గమనిస్తే మనం మీ తెలుసు నాకు సిద్ధం ముందు నేర్చుకున్నటువంటి పాఠంలో ఊపిరితిత్తుల ద్వారా ముక్కు ద్వారా బయటకు వచ్చినటువంటి మిడియాలు కానివ్వండి కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి ఇవన్నీ కూడా వెళ్తే మనం విసర్జ పదార్థాలే కదా ఇక్కడ మనం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశంలో మూత్రపిండాల ద్వారా వేరు చేసేటటువంటి అవయవాలు ఏంటంటే మానవులు విసర్జ పదార్థాలు వేరు చేసే అవయవాలు ఏంటంటే మూత్రపిండాలను మీరు అంశాల రూపంలో రాయాలి మూడు కొంచెం మీరు పరిశీలిస్తే మూత్రపిండాల నుండి వేరుబడే నాణాలు రాయండి ఇక్కడ ఆల్రెడీ మీకు వివరించాను మూత్రపిండం నుంచి వేరుబడి మూత్రపిండంలో తయారైనటువంటి డియాక్స్ కార్బన్ కార్బోనేటెడ్ బ్లడ్ బయటకు పోవాలి రీనల్ వెయిన్ అనేటటువంటిది
హాఫ్ వైపు పయనిస్తుంది. ఈ రీనల్ వైవ్ ఇది ఉంది, ఒకటి కిడ్నీ నుంచి బయట వస్తుంది, అదే మూత్రాన్ని తీసుకొచ్చినటువంటి మూత్రనాళం ఏదైతే ఉందో ఇది కూడా కిడ్నీ నుంచి బయట వస్తుంది. ఇవి రెండు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు బయటకు వచ్చింది, మూత్ర కిడ్నీ నుంచి బయటకు వస్తుంది. మరి ఇక్కడికి ఒకే ఒకటి ఇంపార్టెంట్ అయిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ రీనల్ ఆర్గన్. దీని కూడా మీరు మీ అమ్మ నాన్న పర్యవేక్షణలో పాఠ్యపుస్తకాలని కులంకషంగా చదివి ఇప్పుడు ఇచ్చినటువంటి మూల్యాంకాన్ని మీ యొక్క నోటు పుస్తకంలో రాస్తారని భావిస్తూ, అవి మీ ఉపాధ్యాయునికి చూపిస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా డిసెంబర్లో కానివ్వండి, డిసెంబర్ మొత్తం మీద డిసెంబర్ మంత్లో సమ్మిటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి పైనుంచి సమాపంతా మనకు సమాచారం అందుతూ ఉంది. రెండు సమ్మిటివ్ ఎగ్జామ్స్, రెండు ఫార్మేటివ్ ఎగ్జామ్స్ కూడా పెడదామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీ యొక్క అమూల్యమైన టయాన్ని వృధా చేయకుండా మీరు ఇంటి పట్టున చక్కగా చదువుకొని మీ యొక్క భవిష్యత్తానికి చక్కటి పునాదులు వేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.